హలో ఎవ్రీవన్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీగా లాగౌట్ అయ్యి ఈవినింగ్ హెడ్ బాత్ చేసి, సో ఇక్కడ నాకు తులసి అమ్మవారికి అలాగే ఇంట్లో ఉన్న పూజ మందిరంలో దీపం పెట్టి మా హస్బెండ్ నేను కలిసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. సో అక్కడ నేను దీపారాధన 365 ఒత్తులు వెలిగించాను. నాకు ఫస్ట్ టైం అండి. జనరల్గా కార్తీక మాసం అంటే టెంపుల్స్కి వెళ్ళేదాన్ని బిఫోర్ మ్యారేజ్, బట్ అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే, యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్ ఐ నీడ్ టు నో ఎవ్రీథింగ్ రైట్. సో నాకు తెలిసిన విధంగా నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. 365 ఒత్తుల గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకున్నాను. లైక్ మనం ఇయర్లో ఎవ్రీ టైం మొత్తం ఎవ్రీడే పెట్టలేం కదండి, కార్తీక పౌర్ణమి రాజు పెడితే దానికి సమానం అని చెప్తున్నారు. సో ఆ విధంగా నేను మిస్ చేసుకోవాలనుకోలేదు. సో అందుకనే నేను ఇంట్లో కూడా పూజారాధన అయిపోయిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాము మా హస్బెండ్ నేను కలిసి. సో అక్కడ ఈ విధంగా నేను లైక్ అందరు ఎలా చేస్తున్నారో అదేవిధంగా నేను కూడా పూజ స్టార్ట్ చేసుకున్నాను. అన్నీ పెట్టి ఒత్తులు పెట్టి అమ్మవారి శివాలయానికి పౌర్ణమిని చూస్తూ మనము దీపారాధన చేయాలి అంట. సో అక్కడైతే నాకు చంద్రుడు చాలా బాగా కనిపించాడు. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు దీపారాధన 365 ఒత్తులు అలాగే ఉసిరి మీద ఉసిరికాయతో కూడా దీపం పెడుతున్నాను. సో ఇది ఫస్ట్ టైము. కొన్ని వీడియోస్ రిఫర్ చేసే నేను ఇది చేస్తున్నాను. అలానే కొంతమంది పెద్దవాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అండి. ఇది సరిగ్గా పెట్టు. అట్టి పండ్లు బయట, ఇది అదొద్దు. దీపారాధన అయిపోయాక శివుడి దర్శనం చేసుకుందామని క్యూలో నిల్చున్నానండి. మా హస్బెండ్కి మీటింగ్ కంపల్సరీ కాబట్టి అటెండ్ అవ్వాలని తను వెళ్ళారు. సో నేను మాత్రం వెళ్ళాలనుకోలేదు, దర్శనం అయితే చేసుకోవాలనుకున్నాను. ఇంటికి చాలా దగ్గరలోనే. సో తను వెళ్ళారు, నేను ఇప్పుడు క్యూలో ఉండి అన్నీ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది నాకైతే. లైక్ దేవుణ్ణి కార్తీక పౌర్ణమి రోజు దర్శించుకోవడం కూడా ఒక అదృష్టం కదండి. సో నేను అది మిస్ చేసుకోవాలనుకోలేదు. ఇప్పుడు భార్యభర్తలు కాబట్టి, మా హస్బెండ్ నేను ఒకటే కాబట్టి ఇద్దరు ఎవరు చేసుకున్నా సేమ్. శివనామ స్మరణ చేయండి. అరుణాచల శివాయ
మా హస్బెండ్ మీటింగ్ అయిపోయే వరకు నేను ఆ టెంపుల్లోనే స్పెండ్ చేశానండి. సో నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు. సో ఈ హాఫ్ అన్ అవర్ నేను దర్శనం చేసుకున్నాను. అలాగే శివుని టెంపుల్లో మాకు దేవాలయం కూడా ఉంది అమ్మవారిది. సో అమ్మవారిది కూడా దర్శనం చేసుకున్నాను. అలానే అన్ని అబ్జర్వ్ చేస్తే విన్నాను. చాలా అంటే లైక్ ఆ రోజు అంతసేపు ఉండాలని అది నాకు అనిపించింది అదృష్టమేనని. సో నేనైతే ఏ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చంద్రుని చూస్తూ ఆ దీపాన్ని చూస్తూ అలానే ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ఎంత నమ్ముతారో అని అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ జ్వాల ఉంటుంది కదండి, సో అది ఇప్పుడు జ్వాల దీపాన్ని వెలిగించబోతున్నారు. దానికి అంతా ప్రిపేర్ చేశారు. ఇంకా క్యూ అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. నేనైతే మాత్రం ప్రసాదం తింటూ అన్నీ చూసుకుంటూ కూర్చున్నాను అక్కడ. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ కూడా ఇప్పుడు వస్తున్నారు పిక్ చేసుకోవడానికి. సో తను వచ్చేంత వరకు ఇది చూద్దామని అనుకున్నాను. ఇది చూడడానికి కూడా ఒక లక్ అంటారంట. సో ఇది కూడా చూసి వెళ్ళిపోతారంట చాలామంది టెంపుల్కి వచ్చినారు. సో ఆ విధంగా మా హస్బెండ్ అనుకుంటున్న అదే టైంకి వచ్చారు. తను కూడా దర్శనం చేసుకున్నారు. సో పైన అయితే మనకి చంద్రుడు చేయాలంటండి. సో మేము అలా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి వచ్చాము. నా మీద అయితే పడింది కొంచెం అది, బట్ ఫైన్ బాగానే ఉన్నాం సేఫ్గానే. సో ఫైనల్గా వి రీచ్డ్ హోమ్ అండి. సో ఈ విధంగా దేవుడి దర్శనం శివాలయంలో అయితే మాకు బాగా జరిగింది. దెన్ ఇప్పుడు ఇంటికి వచ్చాక నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. విష్ణు చక్రం ఏమో
మళ్ళీ చేద్దామా. హ్యాపీ కార్తీక పౌర్ణమి అను, హ్యాపీ కార్తీక పౌర్ణమి అను చెప్పు. అట్లా ఇట్లా కన్నా ఏం చేస్తున్నావు? ఒకసారి లైట్ ఇవ్వ మాకు, లైట్ చిన్న పట్టుకో దాక్కుంటుంది. వీడియో ఫోన్ ఇస్తుంది, అట్టే చూస్తుంది. జిన్ను హ్యాపీ కార్తీక పౌర్ణమి ఎవ్రీవన్ ఫ్రమ్ జిన్ను తరఫున కూడా. జిన్ను